అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీడియా మిత్రులకి తెలుగు ప్రేక్షకులందరికీ మహర్షి లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో నేను చెప్పడం జరిగింది సో ఆఫ్టర్ దట్ ఒక సాంగ్ రిలీజ్ చేశాం సాంగ్ రిలీజ్ అయినప్పుడు అందరూ ఇదో ఫ్రెండ్షిప్ సినిమా అనుకున్నారు సో ఈరోజు టీజర్ మార్నింగ్ రిలీజ్ చేశాం ఇప్పటికీ ఆల్మోస్ట్ 6 మిలియన్స్ వ్యూస్ అండ్ ఒక ట్రెండ్ సెట్లో వెళ్తుంది సో టీజర్ చూసిన వాళ్ళందరూ అదేంటి మన ఫ్రెండ్షిప్ సినిమా అనుకున్నాం ఇది పక్క కమర్షియల్ సినిమా అంటున్నారు కాదు రేపు అన్ని పాటలు ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఇంకా పూర్తిగా అర్థమవుతుంది May 9th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఒక ఇంతకుముందు నేను చెప్పాను నా దత్త గారికి May 9th అనేది దత్త గారి బ్యానర్లో ఒక జగవదేక వీరుడు అతిలోక సుందరి ఒక మహానటి అలాగే మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు ఆర్య కానీ పరువు కానీ ఇలా అండ్ పీవీపీ గారితో కూడా కలిపి సంయుక్తంగా ఈ 3 కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి సో వంశీ ఇంకా వంశీది మా ట్రావెల్ అందరికి తెలిసిందే 4 సినిమా 4 సినిమాలు 5 సినిమాల వంశీ ట్రావెల్ ఊపిరితో పాటు అంటే ఈ సినిమాతో వంశీ 3 ఇయర్స్ ఈ స్క్రిప్ట్ గురించి స్క్రిప్ట్ దగ్గర నుంచి ఆలోచించిన నుంచి సినిమా రిలీజ్ వరకు ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు వంశీ అండ్ టీమ్ వాళ్ళు పడ్డ శ్రమ ఇవన్నీ May 9th రోజు ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్ డెఫినెట్గా ఒక తెలుగులో అద్భుతమైన సినిమా అంటే కంటెంట్ వైజ్గా కానీ మేకింగ్ వైజ్గా కానీ సో ఒక టీం మొత్తం అలా కష్టపడి రెడీ చేశారు సో నా లైఫ్లో కూడా ఇది ఈ సినిమాకే వంశీ కథ చెప్పినప్పుడు పీవీపీ గారితో అండ్ అశ్విని దత్ గారితో జాయిన్ అయ్యి చేయటానికి కూడా మెయిన్ రీజన్ ఈ సినిమా స్టోరీ వంశీ ఇది చెప్పినప్పుడు మీరు ఉండాలి అంకుల్ అని అంటే స్టోరీ విన్న తర్వాత డెఫినెట్గా నేను జాయిన్ అవుతాను వంశీ అని ఈ సినిమాలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఆ నమ్మకం వాళ్ళు పడ్డ కష్టం అవన్నీ May 9th రోజు ఒక అద్భుతమైన సినిమా తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు ఇంకా వేరే డీటెయిల్స్ అని వంశీ మాట్లాడితే బాగుంటుంది థ్యాంక్ యూ ఉగాది శుభాకాంక్షలు ఫస్ట్ మీ ముందు మాట్లాడే అలవాటు పోయింది 3 ఏళ్ళైంది సో బేసిక్గా యా యాజ్ రాజుగారు సెడ్ ఫస్ట్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూస్ ఆన్ ద టీజర్ అండ్ ఆ వ్యూస్ని బట్టి అన్నీ చెప్తుంటే రియలీ ఫీల్ హ్యాపీ ఎందుకంటే అల్టిమేట్గా సినిమా తీసేది ప్రేక్షకుల కోసం సో ఆ ప్రేక్షకులు ఆ టీజర్ అనేది ఇట్స్ జస్ట్ యునో కైండ్ ఆఫ్ ఫీలర్ సో సినిమా ఇలా ఉండబోతుంది అని సో ఆ చిన్న 1 మినిట్ ఆ 19 సెకండ్స్ 20 సెకండ్స్ వదిలిన దానికి ఈరోజు వచ్చిన ఈ రెస్పాన్స్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. బట్ రాజుగారు చెప్పినట్టు May 9th రోజు డెఫినెట్లీ ఐ థింక్ యాజ్ అ టీమ్ మేమందరం చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉన్నాం. ఐ థింక్ ద బెస్ట్ ఫీలింగ్ ఇస్ దట్ ఒక సినిమా అనేది ఒక ట్రస్ట్ మీద ఫామ్ అవుద్ది. దట్ ఈస్ ద యాక్టర్, ద మెయిన్ యాక్టర్ ఇప్పుడు మహేష్ గారు కానీ ఒక ప్రొడ్యూసర్స్ కానీ ఒక డైరెక్టర్. సో దిస్ ద ట్రయాంగిల్ ఆఫ్ ట్రస్ట్ దట్ వీ ఆల్వేస్ థింక్. సో సినిమా ఎండ్కు వచ్చేసరికి కొంచెం కొంచెం ఎక్కడో ఫ్రిజిల్ అవుట్ అవుతాం, ఏదో అవుతాం. బట్ నిజంగా ఈ సినిమా జర్నీ ఎలా ఉండిందంటే ఐ షుడ్ థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్ బికాస్ ఫర్ ద సపోర్ట్. ఎంత సపోర్ట్ ఇచ్చారంటే నాకు నిజంగా నేను అడిగింది ఎక్కడ కూడా కాదనలేదు. సో ఐ టేక్ ద ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ ఫిలిం బికాస్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ దెమ్ ఫస్ట్లీ. ఎందుకంటే ఈ సినిమా నమ్మిన విధానం కానీ వాళ్ళు ఒక కథను నమ్మి అంటే నాకు రాజుగారి దగ్గర కానీ ప్రొడ్యూ నచ్చేది ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర ఫస్ట్ కథ చెప్పినప్పుడు అంటే కొంతమంది అంటే బడ్జెట్ ఏంటి ఇవేంటి అని డిస్కషన్స్ ఉండవు. కథను బట్టి ఏంటి మనం ఏం చేయొచ్చు అనే ఒక ఇది ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజుగారికి, దత్త గారికి, పీవీపీ గారికి నన్ను ఇంతగా నమ్మినందుకు. అండ్ మహేష్ గారి గురించి ఫస్ట్ చెప్పాలి. ఐ థింక్ అందరూ చెప్తూ ఉంటారు ఆయన డైరెక్టర్స్ యాక్టర్ అని. బట్ నిజంగా ఈ సినిమాకి ఆ రిషి అనే క్యారెక్టర్కి ఆయన పోసిన అంటే హీ జస్ట్ బ్రీత్ లైఫ్ ఇన్ టు దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఎందుకంటే మీ నమ్మకం, మీ ట్రస్ట్ అండ్ యువర్ సపోర్ట్ ఈజ్ వాట్ డ్రూవ్ ద టీమ్. అండ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్, హరి సాల్మన్ నాతో ఫస్ట్ నుంచి కథ మీద ట్రావెల్ చేసిన హరి సాల్మన్ గారికి, మోహనన్ గారికి, ఈరోజు విజువల్స్ చూశారు మీరు, దేవి ఫర్ హిస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఇంకా ఒకటే పాట రిలీజ్ అయింది,
ఇంకా 5 పాటలు రాబోతున్నాయి. సో యుల్ ఆల్ బీ థ్రిల్ విత్ ద మ్యూజిక్, అది మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ దేవి సో మచ్. అండ్ ఎడిటర్ ప్రవీణ్ గారికి, ప్రొడక్షన్ డైరెక్టర్ సునీల్ గారికి, అండ్ రామ్ లక్ష్మణ్కి, అండ్ లిరిక్స్ ఓన్లీ శ్రీమణి, వన్ సింగిల్ కార్డ్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ ద హోల్ టీమ్ యాక్చువల్లీ ఫర్ సపోర్టింగ్ మీ. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ యునో a director needs a good team, and only then you know ilanti products bayitiki vastayi. So really I thank the whole team who are behind me for last you know at least 1 year. Ee shooting process started almost 10 months avutundi. So nan support chesina team andariki kuda I really thank them all. Thank you. Aipoyindandi shooting, aipoyindi, just shooting one song and one more song is left. షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, అండ్ ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ జరుగుతుంది, సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్ ఫర్ మే 9th. సో ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు టీజర్ చూసారుగా, 4 3 4 కూడా ఉంటాయి ఇంకా. అంటే బేసిక్గా అంటే ఈ కథ ఏంటంటే, ఇప్పుడు ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది, ప్రతి జీవితానికి ఒక జర్నీ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక కథ ఉంటుంది, మీకు జర్నీ ఉంటుంది, బికాస్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఈరోజు ఎక్కడికి వచ్చారు. సో ఎవ్రీ లైఫ్ హ్యాస్ అ స్టోరీ అండ్ ఎవ్రీ లైఫ్ హ్యాస్ అ జర్నీ. దట్స్ వాట్ వీ బిలీవ్డ్ ఇన్ అండ్ వీ బిలీవ్ ఇన్ యాక్చువల్లీ. సో ఇది ఒక రిషి అనే క్యారెక్టర్ ఒక జర్నీ. అందుకే మేము ఫస్ట్ నుండి కూడా మీరు చూస్తే ఆగస్ట్ 9th టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆ రిషి అనే క్యారెక్టర్ని స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేయడానికి కారణం అదే. అంటే ఇందులో మీ జీవితం ఉంటుంది, మీ పక్క వాళ్ళ జీవితం ఉంటుంది, మీ కుటుంబం ఉంటుంది. సో ఇట్ ఈస్ దిస్ స్టోరీ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్, ఇట్ ఈస్ ఎవ్రీబడీ స్టోరీ. రేపు సినిమా చూసినప్పుడు ఒక ఫ్రెండ్షిప్కి ఇమోట్ అవుతారా, లేకపోతే మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి ఇమోట్ అవుతారా, లవ్కి ఇమోట్ అవుతారా, యునో ఇట్స్ ఆల్ ఇన్నఫ్ ఫీలింగ్. అంటే ఒక ఊపిరి సినిమా తీసిన తర్వాత ఐ గాట్ టు నో వాట్ ఇట్ ఈస్, అంటే ఒక రెస్పెక్ట్ అండ్ యునో రిలేషన్షిప్స్ మీద, ఒక బాండింగ్స్ మీద. సో ఇవన్నిటితో పాటు అట్ ద సేమ్ టైమ్ హ్యావింగ్, బికాస్ సూపర్ స్టార్ మహేష్ గారు ఉన్నారు, సో హ్యావింగ్ ద కమర్షియల్ దిస్ థింగ్ ఇన్ ట్యాక్ట్, యునో అది పక్కన పెట్టలేం బికాస్ ఆఫ్ హిస్ స్టార్డమ్. సో దట్స్ వాట్ టుక్ అస్ మోర్ టైమ్. ఎందుకంటే మేము అనుకుంటున్న కథతో పాటు అట్ ద సేమ్ టైమ్ కీపింగ్ మహేష్ గారుస్ ఇమేజ్ ఇన్ మైండ్ అండ్ నిట్టింగ్ ఇట్ యునో త్రూ ద కథను అనుకుంటూ, అట్ ద సేమ్ టైం ఆయన సూపర్ స్టార్డమ్ పక్కన పెట్టకుండా. సో ఆ నిట్టింగ్కే మాకు కొంచెం టైం పట్టింది కథకి. మా అంటే బేసిక్గా నేను కథ చెప్పినప్పుడు నాకు నిజంగా తెలియదండి అది 25th ఫిల్మ్ అని. ఎందుకంటే నేను మహేష్ గారికి ఊపిరి అయిపోయిన 4 రోజులకే ఒక లైన్ చెప్పాను, తర్వాత 6 మంత్స్కి కథ చెప్పాను. బట్ ఆయనకున్న ప్రయర్ కమిట్మెంట్స్ వల్ల ఐ సెడ్ యునో యా బికాస్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ యూ ఓన్లీ, సో ఐ జస్ట్ రైట్ ఇట్ అండ్ దెన్ విల్ గో ఫార్వర్డ్ అనే దీంట్లోనే ఉన్నాం. సో అప్పటికి నాకు తెలియదు నా 25th సినిమా అవుద్ది అని. సో బేసిక్గా లేటర్ వీ గాట్ టు నో దట్ ఇట్ ఈస్ బికమింగ్ అ 25th ఫిల్మ్, ఇట్స్ బికమింగ్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్. సో దట్స్ హౌ ఇట్స్ బీన్ యునో. అండ్ ఐ థింక్ 25th ఫిల్మ్ దీస్ డేస్ ఇస్ రియల్లీ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఇంతకు ముందులాగా యునో 100 ఫిల్మ్స్ అవి లేవు. సో బేసిక్లీ ఇయర్కి ఒక సినిమా, ఇయర్ 2 ఇయర్స్కి ఒక సినిమా, యునో బేసిక్లీ ఫర్ స్టార్. సో అందుకని 25th ఫిల్మ్ ఈజ్ రియల్లీ అ ల్యాండ్ మార్క్. అండ్ ఐ కెన్ అష్యూర్ ఆల్ ద ఫ్యాన్స్, అందరికీ మాత్రం నేను ఒకటి చెప్పగలను, ఇది డెఫినెట్గా యాజ్ అ 25th ఫిల్మ్ కాదు, మహేష్ గారి కెరీర్లో, నా కెరీర్లో, రాజుగారికి, దత్ గారికి, పీవీపీ గారు అందరికీ కెరీర్లో కూడా దిస్ విల్ రిమైన్ యాజ్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్, అది మాత్రం నేను చెప్పగలను. డెఫినెట్గా అండి, అదే చెప్పాను కానీ నా జీవితం కూడా ఉంటుంది సినిమాలో, మీ జీవితం కూడా ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇట్ ఈస్ సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ అ జర్నీ. అంటే మనం రోజు పొద్దున్న లేస్తే మన ఇంటి బయట అడుగు పెట్టేది టు ఫైండ్ ఆర్ సక్సెస్, యునో దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్ హంట్. మైట్ బి మీరున్న మీ జాబ్లో కావచ్చు, నేనున్న నా జాబ్లో కావచ్చు, ఆయన జాబ్లో కావచ్చు, ఎనీబడీ హియర్. సో బేసిక్లీ ఇట్ ఈస్ ఎవ్రీబడీ స్టోరీ, ఇది ప్రతి ఒక్కరి కథ. అంటే బేసిక్లీ అఫ్కోర్స్ మీరు మహేష్ గారి లాగా కొడితే ఒక ఎగిరిపడకపోదు, దట్ ఈస్ ఆల్ అ కమర్షియల్ దిస్ థింగ్. బట్ ఆన్ ద బేస్ లైన్ యునో మీరు అందరు ఇది అందరి కథ, ఇట్స్ యాక్చువల్లీ ఎవ్రీబడీస్ లైఫ్ will reflect in the film. That much I can tell you all, for sure. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.